హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండు ప్రోడక్ట్ల అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే అమెజాన్ నుంచి మనకి రైడింగ్ గ్లౌస్ తెప్పించాను, ప్రో బైకర్ కంపెనీకి సంబంధించి. ఇది మనకి 335 రూపాయలు ఎంత పడ్డదండి. ఇది ప్రో బైకర్ గ్లౌస్. నెక్స్ట్ ఇదేమో ట్రైపాడ్, ఇది కూడా చీప్ అండ్ బెస్ట్లోవే వాడుతున్నాను నేను ప్రస్తుతం. అంటే కాస్ట్లీ కాకుండా మామూలుగా ఏదో మన షూట్స్కి లేదంటే మనం వెళ్ళి వాటికి నేను చేసే వీడియోస్కి సూట్ అయ్యేవి అంతేగాని హెవీ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్లో అయితే మాత్రం నేను తీసుకోవట్లేదు. అందుకే నేను అన్నీ కూడా మినిమం బడ్జెట్లో అయిపోయేలాగే నేను చూస్తున్నాను. ఓకే, ఇక ఓపెన్ చేద్దాం. మనకి గ్లౌస్ అయితే మళ్ళీ లోపల ఈ ప్యాకేజింగ్లో వచ్చినాయి. ఒకసారి ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం. దీనికి సంబంధించి సైజులకి చార్ట్ కూడా ఇచ్చాడండి. ఎక్సెస్ స్మాల్, స్మాల్, మీడియము, ఎక్సెల్, లార్జ్, లార్జ్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్. ఇది పామ్ సైజుని బట్టి మనకి వీళ్ళు ఇస్తారు. దీనికి సంబంధించి ఒక కార్డ్, సైజ్ కార్డ్. ఓకే, ఇవైతే దాన్ని దెబ్బ తగలకుండా. ప్లస్ మనకి ఇవి గ్లౌజెస్. గ్లౌస్ అయితే ఇవి నేను ఎల్ సైజ్ పెట్టుకున్నాను. నేను ఎల్ సైజ్ పెట్టాను. మనకి కింద రివ్యూస్లో చూశాను కొన్ని కొన్ని వాటికి తమ్ము కానీ లేదంటే ఏదో ఒక డ్యామేజ్ అనేది పంపించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మనకైతే ప్రజెంట్ అయితే ఏమీ కంప్లైంట్ అయితే ఏమీ లేదు. క్వాలిటీ అయితే బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి. ఇది ఈ బడ్జెట్లో మనకి ఇంత క్వాలిటీ ఇవ్వటం అనేది పర్వాలేదు. ఓకే, మీరు ఎవరైనా కనుక తీసుకుంటానంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుంచి ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు చూద్దాం. ఒకసారి నేను గ్లౌస్ వేసుకుంటాను, వేసుకుని మీకు ఎట్లా ఉందో చెప్తాను. మనకి ఓవరాల్గా లుక్ అనేది ఎట్లా ఉంటుంది. మనకి ఇక్కడ కొన్ని ఇవి ఇచ్చారు చూడండి, వెంటిలేటర్స్ టైప్లో మెస్సలు ఇచ్చాడు. కానీ మనకి ఇది కొన్ని అస్సలు మీకు దెబ్బ తగిలే ఛాన్స్ అయితే 90% లేదు. ప్రొడక్షన్ మనకి మెయిన్ ఏంటంటే సేఫ్టీ ఫస్ట్. నాకు ఆల్రెడీ ఉన్న జాకెట్ మీద అయితే ఓకే పర్వాలేదు. ఇది లెఫ్ట్ హ్యాండ్. ఇది రైట్ హ్యాండ్. ఇక్కడ ఒక పీస్ చేయడం. నెక్స్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది. మనకి ఇట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యి మనం ఆంచినప్పుడు ఎలా అంటే మీకు ఓకే, మీకు ఏమీ కంప్లైంట్ అయితే అదే కొమ్మని కొట్టుకుపోవడం లేదంటే వేరే వేరేగా దెబ్బలు తగలటం అటువంటివి అయితే ఏమి జరగవు. కొంచెం కొంతమేరకు మనం బాడీని మనం రక్షించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే క్వాలిటీ బాగుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని తీసి పక్కన పెట్టేసి దాంట్లోకి వెళ్దాం. ఇక ఇది మొబైల్ ట్రైపాడ్. ఇది కూడా నాకు 230 రూపాయలు ఎంత పడ్డది, 260 రూపాయలు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. మనకి దీనికి మళ్ళా ఒక బాక్స్ వచ్చింది. ఇది ఫస్ట్ బాక్స్. తర్వాత మనకి ఒరిజినల్ బాక్స్ ఇది. దీని మీద మనకి ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని రాస్తుంది. ఓకే, ఇక ఇందులో ఏమొచ్చినా చూద్దాం. ఫస్ట్ ఫోన్ అయితే మొబైల్కి సంబంధించి మనకి మొబైల్ హోల్డర్ వచ్చింది. దీన్ని మనం దాని మీద ఫిక్స్ చేసుకొని
ఓకే బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. దీన్ని మనం మొబైల్ని ఫిక్స్ చేసేసుకొని వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు మొబైల్తో అయితే. ఓకే దీన్ని పక్కన పెడదాం. ఓకే మనకి ఇది ట్రైపాడ్, ఒక బ్యాగ్, నెక్స్ట్ ఒక మొబైల్ కేస్. ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఇది పెద్ద హైట్ అయితే కాదు, కరెక్ట్గా ఒక 3 అడుగులు ఉంటుంది ఏమన్నా అంతే. అంటే మీరు మనంత ఎత్తు రావాలంటే కష్టం, కానీ ఏంటంటే చిన్న చిన్న వాటికి ఓకే అంతే. ఓకేనా, ఇది కొంచెం స్టేబుల్గా ఉంటుంది, పర్వాలేదు, సాలిడ్గానే ఉంది. అల్యూమినియం అయితే మీకేమీ అంత వరస్ట్గా అయితే ఏం చేయలేదు. ఇక్కడ వాటర్ లెవెల్ కూడా ఉంది. ఓకే అదే లెవెల్.